అనకాపల్లి జిల్లా పాయకరావుపేట ఎలమంచిలి నియోజకవర్గాల్లో వైసీపీకి ఎదురుదెబ్బ తగిలింది. రెండు నియోజకవర్గాల్లో వైసీపీ నుండి టీడీపీలోకి ముఖ్య నాయకులతో పాటు సుమారు 3000 మంది చేరారు. చింతకాయల అయ్యన్నపాత్ర సమక్షంలో వంగల్పూడి అనిత ఎలమంచిలి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ ప్రగడ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఘనంగా టీడీపీకి అడుగు కప్పి స్వాగతం పలికారు. ఎన్నో సంవత్సరాల నుండి వైసీపీ పార్టీ బలోపేతానికి ఎనలేని సేవలు అందించిన గుంటూరు సీనుకు వైసీపీ పార్టీలో భంగపాటు కలిగింది. పార్టీ కూడా నాకు ద్రోహం చేసింది, ఇంత కష్టపడ్డ నాకు విలువ లేకుండా పోయిందని ఎలమంచిలి మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ గుంటూరు సీను బాధను వ్యక్తం చేశారు. అందుకు తాను పార్టీని వీడి టీడీపీలోకి చేరానన్నారు. అదేవిధంగా ఎలమంచిలి నియోజకవర్గంలో ప్రాధాన్యత కలిగిన ఎస్ఈజెడ్ కాలనీకి చెందిన 400 మంది పార్టీలోకి చేరారు. టీడీపీలో చేరిన గుంటూరు శ్రీనివాస్కు మాజీ జిల్లా గ్రంథాలయ చైర్మన్ తోట నాగేష్ అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇప్పుడు నాకు వీళ్ళ ఇద్దరు సమక్షంలో కండు వేశారు. అటు తెలుగుదేశం పార్టీ కర్మలు కానీ నేను అభిమానించే పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, జనసేన కార్యకర్తలు నెత్తిన పెట్టి మోస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాను. బీజేపీ నాయకులు ఎవరైనా ఉండే వాళ్ళందరినీ కూడా నా నడుం కడుగును లాగి వాళ్ళ గెలుపు కృషి చేస్తానని చెప్పేసి ఈ 3 పార్టీల యొక్క కార్యకర్తలకు నేను శిరస్సు వంచి నమస్కారం తెలియజేసుకుంటున్నాను. మేడం గారికి, నేను ఒక విన్నపం చేసుకున్నానండి, నాకు ఫ్రీ హ్యాండ్ అలవాటు అండి. ఏ కార్యకర్త వచ్చినా సరే వాళ్ళు ఏ పార్టీ, ఏ జాతి, ఏ మతాన్ని చూడకుండా సాయం చేయడం నాకు అలవాటు. దాన్ని నేను కొనసాగిస్తానని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. కానీ ఇందులో ఒక చిన్న పాయింట్ ఉందండి, పల్లెటూరు నుంచి ఎవరు వచ్చినా సరే నేను ముఖ్యంగా ఆ ఊరు ఎగ్జిస్టింగ్ నాయకుల్ని ఒక మాట చెప్పి, బాబు మీ ఊరు నుంచి ఓ ఫలానా వ్యక్తి పని మీద వచ్చాడు, ఆ మనిషికి ఆ సాయం చేయొచ్చా వద్దా అని చెప్పి అతని సలహా, అతని సూచన తీసుకుని ఆ కార్యక్రమం చేస్తానని చెప్పేసి మీకు ఈ సభాముఖంగా తెలియజేస్తున్నానండి. ఎటువంటి కూడా మన పొత్తు యొక్క ధర్మాన్ని పాటిస్తానని, అదేవిధంగా సీనియర్లు అయినటువంటి మీ కార్యకర్తలు ఎవరిని కూడా విస్మరించనని, సేమ్ అదే టైంలో నా కార్యకర్తలు నాతో జాయిన్ అయిన వాళ్ళకి యొక్క బాగోగులు కూడా మీ మీద ఉంచుతున్నానని చెప్పేసి సెలవు తీసుకుంటూ ఈరోజు నేను పిలిచిన వెంటనే మంది వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు. వాళ్ళందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నారండి. ఇంకొక విషయం ఏంటంటే, అనేక ఒత్తిళ్ళకి గురవుతున్నారు మీరు అందరూ కూడా, ఎటువంటి ఒత్తిడికి గురవ్వకండి, నేనున్నాను మీ అందులో.